అందరికీ నమస్కారం. నా పేరు నరసింహారెడ్డి, మీరు చూస్తున్నారు ఎస్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను టాకింగ్ హెడ్ వీడియో ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని గురించి మీకు చెప్తాను. సో టాకింగ్ హెడ్ వీడియో అంటే మనమే కెమెరా ముందుకు వచ్చి ఈ విధంగా ఒక బోర్డు పైన కానీ లేదా మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే దాన్ని మనం టాకింగ్ హెడ్ వీడియో అంటారు. సో ఈ టాకింగ్ హెడ్ వీడియోని చేయడానికి మనం ఏమేమి అవసరమవుతాయి అనేటువంటి విషయాన్ని మీకు చెప్తాను. నేను ఇంతకు ముందే ఆన్లైన్లో టీచింగ్ చేయడం ఎలా అనేటువంటి ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో చూడకుంటే పైన ఐ బటన్లో నేను వదిలేస్తాను, చూడండి. అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా దీన్ని ఆ లింక్ ఇస్తాను, చూడండి. అలాగే ఆన్లైన్లో టెస్ట్ ఎలా నిర్వహించాలి మొదలైనటువంటి వీడియోస్ కూడా చేశాను, వాటి లింక్ కూడా కింద వదిలేస్తాను, చూడండి. సో ఆన్లైన్లో టీచింగ్ చేయడానికి మనకు కావాల్సిన వస్తువులు ఒక కెమెరా, తర్వాత ఒక ట్రైపాడ్, ఒక లైట్ సెటప్ అనేటువంటిది. సో మీరు చూస్తుంటారు ఇప్పుడు నా దగ్గర ఒక కెమెరా, ఒక ట్రైపాడ్ ఉంది, అలాగే ఇక్కడ లైట్ సెటప్ ఉంది కదా. సో ఈ లైట్ సెటప్, సో ఇక్కడ కనిపిస్తుందే, ఇది నేనే సొంతంగా చేశాను. సో దీన్ని ఎలా తయారు చేశాను అనేటువంటి వీడియో కూడా ఉంది, డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని కూడా చూడండి. సో ఇట్లా ఒక లైట్ పెట్టుకున్నాను, తర్వాత నా కెమెరా ఇది. సో ఇది ఒక ట్రైపాడ్, ఇది అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. సో ఇట్లా నేను నేను బాగా కనిపించే విధంగా దీన్ని నేను సెట్ చేసుకున్నాను అన్నమాట. సో ఈ విధంగా నేను ఇప్పుడు బోర్డు పైన రాసినా కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇలా మనము బోర్డు అనేది సెట్ చేసుకోవాలి. సో మీకు వీలుంటే ఇంకొక లైట్ కూడా ఇటువైపు పెట్టుకుంటే మీకు లైటింగ్ అనేది బాగా వస్తుంది. సో ఈ విధంగా మనము ఈ సెటప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు కొన్ని టిప్స్ అనేవి చెప్తాను, ఎలా మనం సెట్ చేసుకోవాలనేటువంటిది. సో ఈ వీడియో మొత్తం చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో టాకింగ్ హెడ్ వీడియో చేయడానికి మనము మన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ అనే దాన్ని వాడచ్చు. సో పెద్ద పెద్ద డిఎస్ఎల్ఆర్స్ అవసరం లేదు. ఈ కాలంలో వచ్చే మొబైల్స్ అన్నింటిలో కూడా మినిమం 32 మెగాపిక్సెల్, 48 మెగాపిక్సెల్, 64 మెగాపిక్సెల్, ఇలా చాలా పెద్ద మెగాపిక్సెల్స్ ఉన్నటువంటి కెమెరాస్ మనకు అందుబాటులో ఉన్నాయి. సో మనము ఏ మొబైల్ తీసుకున్నా మినిమం 32 మెగాపిక్సెల్ ఉంటుంది. సో ఇలాంటి ఒక మొబైల్ని తీసుకొని మనము ఎడ్యుకేషనల్ వీడియోస్ అనేవి చేయవచ్చు. సో ఫస్ట్ మనము ఒక కెమెరా అంటే మన మొబైల్ తీసుకున్నప్పుడు మనం వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు ఫస్ట్ మనము ఈ ఫ్లైట్ మోడ్ అనేదాన్ని ఆన్ చేసుకోవాలి. ఫ్లైట్ మోడ్ ఆన్ చేసుకుంటే ఏమవుతుందంటే మధ్యలో మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. మెసేజెస్ రావడం లేదా ఎవరైనా కాల్ చేస్తే మధ్యలో డిస్టర్బెన్స్ అవుతుంది, మనకు కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఫ్లైట్ మోడ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ అంశం మనం చూసుకోవాల్సింది, ఫస్ట్ కెమెరా లెన్స్ను ఏవైతే ఉన్నాయో వాటిని మనము నీట్గా ఒక క్లాత్తో లేదా బనియన్ తీసుకొని దాన్ని క్లీన్ చేయాలన్నమాట. ఎందుకంటే మన ఫింగర్ ప్రింట్స్ ఇట్లా పట్టుకున్నప్పుడు దానిపైన పడి ఆ వీడియో అనేది చూడండి, ఇక్కడ మన వేలి ముద్రలు అనేవి పడతాయి. సో వాటిని మనము నీట్గా పెట్టుకున్నప్పుడే ఆ ఫుటేజ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. సో అది నెక్స్ట్ మనం గమనించాలి. ఇవి చాలా చిన్న విషయాలే కానీ మొత్తం కెమెరా మన వీడియో అంతటినీ అది ప్రభావితం చేస్తుంది. అందుకోసమే నేను ఆ ఫస్ట్ ఆ రెండు విషయాల గురించి చెప్తున్నాను. తర్వాత అంశం ఏమిటంటే మనము ఫ్రంట్ కెమెరాతో వీడియో తీయాలా లేదా బ్యాక్ కెమెరాతో వీడియో తీయాలా అనేటువంటిది. సో మీ ఇష్టం, మీరు ఏ కెమెరాతో అయినా తీయచ్చు. నన్ను అడిగితే మాత్రం నేను దానికోసం బ్యాక్ కెమెరాను యూజ్ చేయమంటాను. ఎందుకంటే ఫ్రంట్ కెమెరాతో పోల్చుకుంటే బ్యాక్ కెమెరా మెగాపిక్సెల్ ఎక్కువగా ఉంటుంది, వీడియో క్వాలిటీ అనేటువంటిది బ్యాక్ కెమెరాతో బాగా వస్తుందన్నమాట. ఉండొచ్చు కొన్ని మొబైల్స్లో ఫ్రంట్ కెమెరానే ఎక్కువ క్లారిటీ ఉంటుంది, కానీ బ్యాక్ కెమెరాతో చేసే వీడియో ఇంకా బాగా క్లారిటీ ఉంటుంది. కాబట్టి మీరు ఉపయోగించేటువంటి మొబైల్కు అనుగుణంగా మీరు ఫ్రంటా బ్యాకా అనేటువంటిది నిర్ణయించుకోండి. తర్వాత అంశం మనము చూడవలసింది ఏంటంటే మనము వీడియో చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రంట్ కెమెరాతో మనం వీడియో చేసేటప్పుడు మన దృష్టి అంతా కూడా ఇట్లా పెట్టుకొని మనం వీడియో చేసేటప్పుడు ఎలా వస్తుంది అనేటువంటి దాన్ని మనము చూస్తామన్నమాట.
అంటే మనం కెమెరా వైపు ఎప్పుడైనా సరే మనము కెమెరా సైడే చూడాలి. మనము డిస్ప్లే వైపు చూసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నేను కెమెరాతో మన మొబైల్తోనే వీడియో తీస్తున్నా కదా, నేను ఆ లెన్స్ వైపు చూడకుండా నేను డిస్ప్లే వైపు చూసినాం అనుకోండి. హలో, అందరికీ నమస్కారం, నా పేరు నరసింహారెడ్డి, మీరు చూస్తున్నారు ఎస్ తెలుగు ఛానల్. సో ఇలా సైడ్కి చూసినట్లు కనిపిస్తుంది అన్నమాట. అందుకోసమే మనం కరెక్ట్గా లెన్స్ వైపు చూస్తూ మనం లెసన్ చెప్పడం కానీ, అంటే మనకు ఎదుట పిల్లలు ఉండేటువంటిది మన లెన్స్నే మనము మన ఫ్రెండ్స్ కానీ లేదా విద్యార్థులు కానీ అనుకోవాలన్నమాట. సో మనం లెన్స్ చూసే చెప్పాలి, లెన్స్ చూసే మనము మాట్లాడాలన్నమాట. సో లెన్స్ చూసి మనం చెప్పినప్పుడే మనకు కరెక్ట్గా అది వీడియో చూసే వాళ్ళకు వాళ్ళని చూసి చెప్తున్నట్లుగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్స్పోజర్ కంట్రోల్ అనేటువంటిది చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు లైటింగ్ అనేటువంటిది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో దానికోసం మీకు ఇంతకుముందు వీడియోలో ఒక కెమెరా చెప్పాను, దాని పేరే ఓపెన్ కెమెరా. సో ఇక్కడ చూడండి, ఓపెన్ కెమెరా. సో ఈ ఓపెన్ కెమెరా అనేటువంటిది ప్లేస్టోర్లో మనకు ఫ్రీగా అవైలబుల్లో ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేసుకొని మనము ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని పెంచుకుంటే లైటింగ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఇలా. సో మనం ఎక్కడైతే కంఫర్ట్గా ఫీల్ అవుతామో ఆ లైటింగ్ మనం సెట్ చేసుకొని, ఇక్కడ లాక్ సింబల్ ఉంది కదా, దీన్ని లాక్ చేస్తే అంటే మనం ఇలా ఇలా మూవ్ అయినా కూడా కెమెరా అనేటువంటిది లైటింగ్ అనేటువంటిది తగ్గడం పెరగడం అనేది జరగదన్నమాట. సో ఈ ఓపెన్ కెమెరా అనేటువంటి యాప్ను మనము ఈ వీడియోస్ చేయడానికి మనము ఉపయోగించాలన్నమాట. సో ఇలా అన్నీ మనం సెట్ చేసుకున్న తర్వాత మనము ఒక ఫ్రేమ్ అనేటువంటి దాన్ని సెట్ చేసుకోవాలి. సో ఫ్రేమ్ సెట్ చేసుకోవడం అంటే ఏంటంటే, కెమెరాకు నువ్వు ఏ యాంగిల్లో కనిపిస్తున్నావు, ఎంత ఏరియాలో నీకు ఆ వీడియో అనేటువంటిది రికార్డ్ అవుతుంది అనేటువంటి దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో బ్యాక్గ్రౌండ్లో అనవసరమైనటువంటి వస్తువులు కనపడకుండా నీట్గా పెట్టుకొని మన బోర్డు మనం మాత్రమే కనిపించేలాగా మనము సెట్ చేసుకోవాలన్నమాట. సో అంతేకాకుండా, సో ఇప్పుడు చూడండి, నేను ఈ వీడియో నైట్ చేస్తున్నాను. సో నైట్ చేయడానికి కారణం ఏంటంటే, పగులు చాలా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువ అల్లరి చేస్తుంటారు. సో అందుకోసం నేను నైట్ చేశాను. మీకు వీలైతే పగలు సన్లైట్లోనే వీడియో చేయడానికి ప్రయత్నించండి. సో సన్లైట్లో వీడియో చేస్తే ఇంతకంటే క్లారిటీగా బాగా వస్తుందన్నమాట. సో మీరు విండోకి ఎదురుగా కానీ లేదంటే డోర్కి ఎదురుగా కానీ ఇలా నిలబడి ఇలానే చేస్తే మీకు చాలా బాగా మంచి క్లారిటీ ఫుటేజ్ అనేటువంటిది వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనం ఇప్పుడు ఒక ఫ్రేమ్ సెట్ చేసుకున్న తర్వాత మనము ఈజీగా లెసన్ అనేది చెప్పవచ్చు అన్నమాట. సో హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము టాకింగ్ హెడ్ వీడియో ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని గురించి చెప్తాను. సో టాకింగ్ హెడ్ వీడియో, టాకింగ్ హెడ్ వీడియో ఎలా చేయాలి. సో టాకింగ్ హెడ్ వీడియో ఎలా చేయాలి అనేటువంటిది నేను మీకు ఈరోజు చెప్తాను. సో ఇలా మనము మన లెసన్స్ అనేవి చెప్పవచ్చు అన్నమాట. సో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, లైటింగ్ సరిగా ఉండాలి. తర్వాత అంశం ఏంటంటే మైక్. సో మన దగ్గర మైక్ అనేది ఉండాలి. మైక్ లేకపోతే మనం కెమెరాకు చాలా దూరంగా ఉంటాము. సో మన వాయిస్ కెమెరా దగ్గరకు చేరదన్నమాట. సో అందుకోసం మీకు బోయా M1 అనేటువంటి ఒక మైక్ దొరుకుతుందని చెప్పాను. సో ఆ మైక్ తీసుకుంటే వాయిస్ చాలా క్లారిటీగా వస్తుంది, మనం చెప్పేటువంటిది ఆ వాయిస్ విద్యార్థులకు బాగా వినిపిస్తుంది అన్నమాట. సో మన వీడియో తర్వాత ఆడియో ఎప్పుడైతే క్లారిటీగా ఉంటుందో విద్యార్థి వినడానికి కొంచెం ఉత్సాహం అనేది చూపిస్తాడన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో విద్యార్థి టీచర్ ఎదురుగా ఉన్నాడు కదా. సో టీచర్ ఎదురుగా ఉండకపోతే వినడానికి అంతగా ఇష్టపడరు అన్నమాట. అదే మనకు క్లారిటీగా కనిపిస్తున్నప్పుడు మనం వాళ్ళ వైపు చూస్తూ ఉన్నట్లు అనిపిస్తే ఖచ్చితంగా కొంచెం ఇంట్రెస్ట్ చూపించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనము టాకింగ్ హెడ్ వీడియోస్ అనేటువంటివి చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను మరింత మంది ఉపాధ్యాయులకు మీ మిత్రులకు పరిచయం చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.
Yeah.